వ్యాఖ్యలతో బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి నేషనల్ లెవెల్లో పాపులర్ అయిపోయారు. మరి సాధ్వి మణి గారు ఆ విధంగా ఎందుకు మాట్లాడారో తెలుసుకుందాం. సాధ్వీజీ, ఈ మధ్య దేశం మొత్తం మీ పేరు మారుమోగిపోయింది. ఒక్క డైలాగుతోనే ఎంత పాపులర్ అయిపోయారు? ఎంతకు ముందు మీరేం చేసేవాళ్ళు? శ్రీ మద్రమారమణ గోవిందో హరి, జై బోలో శ్రీరామ్ కి జై. ఏం చేసేదాని అంటే రామనామ జపం మొదలు పెట్టావు, భజన్ తర్వాత చేసుకుందో గానీ ముందు నీ ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ గురించి చెప్పి పుణ్యం కట్టుకో తల్లే. మామాజీ, నా అకౌంట్ లో ఇప్పటికే చాలా పుణ్యం ఉంది, అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. నా జీవితాన్ని ఆ రాముడికే అంకితం చేశా. ప్రజలకు పురాణ గాథలను హరికథ రూపంలో చెబుతూ వాళ్ళకి కూడా తోడా తోడా పుణ్యం పంచుతూ ఉంటా. హరి ఓం హరి అంటే హరికథలు చెప్పుకునే పొజిషన్ నుంచి సెంట్రల్ మినిస్టర్ లెవెల్ కి ఎదిగావన్నమాట. మామాజీ, హమారా ప్రైమ్ మినిస్టర్ చాయ్ అమ్ముకునేవాడు, మాలూమే ఆప్కో. నేను ఇంటర్ తో స్టడీస్ కి ఫుల్ స్టాప్ పెట్టి హరికథలు స్టార్ట్ చేశాను. మా కేబినెట్ మినిస్టర్స్ అంతా నాలాగే కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళే. ఒక్కసారి పైకి వచ్చాక ఆ లెవెల్ కి తగ్గట్టు మెయింటైన్ చేయాలా. ఏమాత్రం తేడా వచ్చినా పరువు బజార్న పడుద్ది, పోస్ట్ మాజీ అవుద్ది. మామాజీ, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నా, సారీ కూడా చెప్పాను, ఇంకా ఏం చెయ్యమంటారు? రాజీనామా చేసి మళ్ళా హరికథలు చెప్పుకోమంటున్నారు ఆ ప్రతిపక్షాలోళ్ళు. మరి కొత్త చెడతలు ఎప్పుడు ఆర్డర్ ఇస్తున్నావు? సునో మామాజీ, నేను మంత్రిని, అయినా నా భజన మాత్రం మారలేదు. ఇప్పుడు రామనామంతో పాటు మోడీ మంత్రం కూడా జపిస్తున్నా. రాముడిని పూజించే వాళ్ళకి, మోడీజీని నమ్ముకున్న వాళ్లకు కష్టాలు ఉండవు. ప్రతిపక్షాలు ఎంత గొంతు చించుకున్నా నో ప్రాబ్లం. నువ్వు కొంగ జపాలు చేసి బాగానే దప్పించుకుంటున్నావు. ఆడ ప్రతిపక్షాలు మోడీ గారిని ఎడాపెడా తబలా సితారులు వాయిచ్చేస్తున్నారు. ఆ ఫికర్ మత్ కరో మామాజీ, గోద్రా ఇష్యూతో పోల్చితే ఇది సముద్రంలో కాకిరిట్ట లాంటిది. సునామీ వచ్చినా హమారా మోడీజీ ఒక్కరే అడ్డుకోగలరు. వామ్మో, కాంగ్రెస్ లోనే అనుకుంటే బీజేపీలో కూడా మెంటల్ భజన బ్యాచ్ బాగానే ఉందే. సాధ్వీజీ, మీరెళ్ళి మీ భజన చూసుకోండి, నేనింకో గెస్ట్ని పిలుచుకుంటా. దేకి మామాజీ, నీతో మాట్లాడడం నాది టైం వేస్ట్. నాకే అక్కడ పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి, నే చల్తా హే. మామా మజాకలో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. Oh.